కర్రు వంట నేటికి మేము ఉత్తరాజ కులం నాగల వంట మా యాదవ కులం అయితే అంటే అన్నవా నువ్వు అమ్మా మీరు ఏం చేస్తారు మరి ఇప్పుడు అడగడు ఈ కుర్తాయుగం దాపారం మరి వచ్చినక నేటికి కలియుగం వస్తుంది ఇప్పుడు ఈ దాపారం అందున మీకు నేటికి దురతనం ఉన్నది ప్రపంచం ఉన్నది మీరు పంచే పాండవులు ఉత్తరాజి వాళ్ళు అనగా మీ చాపలు అనుకుంటే ఉత్తరాశి వాళ్ళు అయితే మీరేం చేస్తారు ఈ పుర్తయ్యో దాపారం వెనక అటువంటి కలిగి ఈ కలిగి వచ్చినప్పుడు మీకు నేటికేనా మీరు ఏం చేస్తారు ఈ కర్రు పట్టుకుంటారు కర్రు పట్టుకుని మరి చెర్లంబడి మరి తుప్పా గడ్డలు వెళ్ళేని గడ్డలు కన్నా గడ్డలు అటువంటి కనుక ఈ గడ్డలు అటువంటి కర్రు పట్టుకొని ఈ గడ్డలు నేటికేనా తోడుకొని గడ్డలు ఈ కండ గడ్డలు గడ్డలో గడ్డలు ఎల్లేరి గడ్డలు అమ్ముకున్న మీ ముత్తరాజి కులము మళ్ళా నేటికి వీళ్ళు ముత్తరాజి వాళ్ళు ఎత్తరేకేనా ఒక మామిడి తోటలు ఒక జామ తోటలు మరి నిమ్మ తోటలు ఈ తోటలు బట్టి అటువంటి కనుక ఈ అడవడ రకాల తినము ఈ మారి పళ్ళు గంపలు పోసుకొని అల్లు ఈ మామిడి పళ్ళు అల్లు పళ్ళు జామ పళ్ళు అమ్ముకున్న కులము నీ పాండవుల కులము చెరువులు పడతారు అంటే మరి చేపలు పడతారు చేపలు చేపలు అచ్చాపలు అమ్ముకున్న కులము ముత్తరాజి కులము ఏమమ్మా మురికి చేపలు అమ్ముకున్నావు మీ ముత్తరాజి కులము పచ్చాపలు అనుకునే మీ పాండవుల కులం పాండవుల కులం సరే మా భేదం గట్ట ఉన్నది మరి మళ్ళొక పాట ఏమన్నావు నాగలి అన్నావు నాగల మీద ఇప్పు చెప్పమ్మా నాతో నాగలి విడుదము ఇవరించి చెప్పదా తల్లి కట్టని చక్కగా దిద్దుతారు సిద్ధి అదే వంటి కనుక చూడు సన్నవారు పుల్ల కూడా రెండు కూడలు తెస్తారు చచ్చి మీ కర్రు ఉన్నది కదా మీ కర్రు తెచ్చి మా నాగలి కనుక నాగలి వేస్తారు వేసి మరి రోజుని ఉరక తీరు అప్పుడు సన్నవారు పుల్లకు రెండు కూడలు కట్టి మీ కర్రు తెచ్చి నాగలి వేసి పటప్పుడు బూతల్లేటువంటి పగలదండి ఏమమ్మా పన్నెండు ధాన్యాలు పండించి పందిట్ల పోసేది నా సత్యమైన కులము పన్నెండు ధాన్యాలు పండించి పందిట్ల పోసేది నా సత్యమైన కులము నేను ఉంటే ముత్తరాజి వాళ్ళ వంకలేరు ఉంటే యాదవుల వంకలేను కర్రు నాగలి సందున కలబెరుగుతుందంటే ఈ కర్రు మధ్యల నాగలి మధ్యల నేను కలబెరుగుతున్న తల్లి ఉంటే మా యాదవ వంకలేను ఉంటే మీ వంకలేను కర్రు నాగలి సందున నేను కలబెరుగుతున్నాను
కర్రు నాగల వేదం పాపన విప్పు చెప్పింది. సినలార పెద్దలార సంగీత ఇప్పుడు చెప్పి అరికల ఆయన ఎందుకున్న బాలని త్రండిపోయిన తల నింపినారు. చెప్పదాను ఒక మాట ఆలోచిస్తూ చెల్లెల్లార వీరు యాదవుల పూరగాల వైద్యులుగా పోతుంది కావచ్చు అనుకుంటే యాదవుల తీగ వాలిగపోతుంది కానీ మన కుల భేదం తీసుకొచ్చి పాట పాడేసింది యో వినవే చెల్లెల్లారా. కాలువ భారతదేశ ఎల్లలార వీరు పురమాని శక్త పరమాని గతలు పరమాని శక్త పురమాని గతలు చెల్లెలార మన చిన్ననాడు సాధన వారి సాధన ప్రేమలు ఏమీ తప్పినవి. ఇవాళ యాదవుల బాపదేవి వాళ్ళ గోత్రమే వాళ్ళ తీయ అడబడి కనుక పెద్ద చెప్పుకున్నది అని ముత్తరాజు వాళ్ళు అటు అట్టొచ్చే గొల్లవారి సంతానం ఇచ్చింది అట్టొచ్చే యాదవ పెద్దమ్మ సంతానం ఇచ్చింది ఇదే కొడుకుని ఇదే బిడ్డని మన ముత్తరాజు వాళ్ళకి ఇస్తే మన తీయ మోసు మన పంగ మోసు అని అక్క విషయంలో ఏడ్చారు. ఏడ్చినాక మన దుఃఖవారం తూడ్చుకున్నారు. ఏమంటారు మీ తల్లి ఉన్నప్పుడు మీ నాయన ఉన్నప్పుడు మీ తల్లినేమో అందమైన పాట పాడేది మీ తల్లి వచ్చినాడు రామశక్ర పాట పాడేది ఏమైనా వస్తుందో విద్య నాలుగు పాట పాడావా ఏ విద్య ఏమీ లేదు ముగ్గురి నా తోడు లేదు ఈ నాగర మీద కరువు మీద చెప్తలే అక్క మీద చెల్లవాడు చెల్ల మీద అక్కవాడు ఈ వాడి రోజుల కన్నీరు తీసిరి ఉడుకులీలకు ఊళ్ళు కాదు మానవుడు ఉపాసం ఉంటే అప్పు తీరబోదు. జీవితాల కనుక చూడు మానవుడు రందులేని మానవుడు జగమందు లేని అన్నారు. బంగుళాలు ఉన్నోనికి బల్ల బీతుల మీద రంది డబ్బు ఉన్నోనికి ఏ బ్యాంకులు దాచుకోవాలి రంది ముసలోనికి చుట్ట మీద రంది ముసలదానికి ముచ్చట మీద రంది పసపిల్లకు పాల మీద రంది శ్రీకాంతం ఎవడు రాబాయ రంది రా కొడుకో అతి లేని మానవుడు జగమంతు లేడు అన్నారమ్మ అందుకే అందరు కడుపులో తీస్తాను నోట్లో వెళ్ళాను మనసుల మర్మం శాప సూపు నీళ్ళ లోతు తెలుసుకున్న మాడు బుబు తల్లి మీద పుట్టలేదు రంగుదేసినారు బొంక నేను వారు ఇవరంగా తరిగి ఇబ్బంది కట్టుకున్నాను ఇవరమంతా రావాలి తిండు పెట్టదు మెరుగు మాటలమ్మా పెట్ట దిగిరాలు అందుకే అమ్మమ్మ ఈ వాడి యాదవుల పాప మధురం అనుకున్నది ఓ తల్లి ముత్తరాజు ముద్దమ్మ ఈ వాడి రోజుల్లో అటవాడు ఏమిట్లా ఏమి లేదు ముగ్గురిట్లా తోడు లేదు మరి ఈ కర్రు మీద నాగల మీద చెప్తేనే అట్టి మీద చెల్లవాడి అత్తవాడి కన్నీరు తీసిరి మా అమ్మ తల్లి వాడిన పాట వార్త మరి పాట వార్తే మరి ఆయన నువ్వు ఊపితే ఊరెళ్ళ కొడతారు నిజా పాపవ్వ ఇప్పుడు వచ్చి అప్పుడు చెప్పిన పాట కాని అప్పుడు చెప్పిన పాట కాని అని అసలే కొట్టము ఓడుకుంటానేమో నువ్వు చెప్పే పాట అసలు మా చేతి కొట్ట చేయరాదు ఇది నోరు రాదు అని రానవాస వృద్ధైవమా
మన బిడ్డ బాబాదేవి ఇంద్రాశివాలు మరి పాడబడవన్నారు
నువ్వు రాకుంటే వచ్చినవు రాగి తాళ ముడుకుంటే వచ్చినవు ఉక్కు తాళాలు నీ సచ్చానా నువ్వు పోయి ఆ తాళాల మీద పూనుకోబో అని పెద్దమదేవి అన్నాడు ఎవరు పెద్దరాలు పెద్దరాలు అన్నాడు అమ్మవారి పెద్దమదేవి ఇయా కళ్ళ చూసింది యాదా పెద్దరాజా నా బిడ్డ బాబదేవి నేను కట్టుకున్నా చీర కట్టుకుని నేను పెట్టుకున్న సొమ్ము పెట్టుకుని నా బిడ్డ బాబమ్మ పాట పాడితే వల్లవుల భద్రన్న వచ్చి కళ్యాణ సువర్ణ గుళ్ళల్లో కూసున్నాడు నా బిడ్డ వాడిన పాట వాడి అటువంటి భద్రన్న విని బాబదేవిని కొంచెమయ్యి బలగారా కలిపితే నా చిన్న ఏరాలు అటువంటి సిరిదేవి అటువంటి నా వీధి పగలు నా బిడ్డ మీద ఎల్ల తీస్తుందో ఏమో పాలివాల పగలు పగ తీరలేదు ఏడాల పగలు ఏంటి తీరలేదు నాగా మన బిడ్డ పాపదేవి నేను కట్టుకున్న చీర కట్టుకోదు నేను పెట్టుకున్న సొమ్ము పెట్టుకుని నా బిడ్డ పాపదేవి పాట పాడద్దు అని పెద్దమ్మ అంటాను పెద్దరాజేమన్నాడు ఇవాడి రోజుల్లో పెద్దరాజు ఏమని అడిగానా మామా కొడుకులు కనేది ఎందుకు అటువంటి బిడ్డలు కనేది ఎందుకు మరి కొడుకులు కానీ బిడ్డలు ఎందుకయ్యా కొడుకులు కానీ ఎందుకంటే మామ పెద్దమదేవి మన అటువంటి కనుక రేపటి గత్తుల కొరకు కొడుకులు కానీ సూతుల కొరకు బిడ్డలు కానీ గత్తుల కొరకు అన్నారమ్మా మనం ఇవాళ కాలికాలు కూడా కళ్యాణ పట్టం వచ్చి కోరుకుల కొడుకుని కన్నాం మీరు అనుకోవాలి బిడ్డని కన్నావు మన కొడుకు కాడవ రాదు దొనకొండ పట్టం పోవాలి మన బలగము లక్ష కోటి బలగం దొనకొండ పట్టం వల్ల నా బిడ్డ పాపదేవి బలగాల కలియపోతే అంతే 10,000 పెద్దరాజు కన్న బిడ్డ పెద్దమదేవి కన్న కొడుకు వచ్చినవంటే బలగాల గద పేరు అని పెద్దరాజు ఎప్పుడు అన్నాడో సరే ఆ పెద్దమదేవి గణపతి గజ్జల వణికింది వణికి రాగి తాళ మీద పూనుకున్నది ముక్కు తాళ మీద ఎప్పుడు పూనుకున్నదో యాదవల సచ్చాన రాగి తాళాలు రాళ్ళు కింద పడ్డాయి ముక్కు తాళాలు కింద పడ్డాయి ఏమమ్మా ఏడ్చిన పాపమ్మ అటువంటి తలుపులు వంక చూసాం ఎప్పుడు చూసిందో ఏమమ్మా తలుపులు రాళ్ళు తాళ్ళ కింద పడ్డాయి పడంగా ఏడ్చినా పాపదేవి ఏడ్చి ఏడ్చి పాపదేవి చూసింది చూడంగా రాగి తాళాలు కింద పడ్డాయి చూసినావా నా తల్లి పెద్దమదేవి నా యాదవ సత్యం నా యాదవ నీతి ఉన్నదని ఏమమ్మా తలుపులు తీసింది నిజంగా తలుపు తీసి ఎప్పుడు ఇంట్లో పోయిందో అమ్మవారి పెద్దమదేవి ఎర్ర మట్టి తెచ్చి అప్పుడు ఎరకడా యాదవల కులవంటి చూడు మట్టి వలిగింది ముగ్గు పెట్టింది తల్లి వేసిన ముగ్గు 16 సంవత్సరాలకు నా బిడ్డ పాపమ్మ చూసింది తల్లి యాదవ పెదవదేవి దాదాయ కడప దాగి ముగ్గులు పెట్టి రేవమ్మా ఓ తల్లి పెదవదేవి ఈ ముగ్గ ఇంత శృంగారం ఉన్నది నీ ముఖమన్న చూడబోతునే తల్లి జనని మరి అటు వంట కనుక చూడు కనకరేపల్ల పట్టం ఎక్కింది చూస్తే 2 బంగారు బట్టలున్నాయి పెద్దరాజు సొమ్ము పేరు మీద యాదవ పెద్దరాజు పేరు ఉన్నది పెద్దమ్మ అటువంటి పెట్ట మీద పెద్దమ్మ అని పేరు ఉన్నది చూసినవా ఇగో మా నాయన సొమ్ము మా అన్నకు అక్కడికి వస్తుంది మా తల్లి సొమ్ము నాకు అక్కడ వస్తుంది అని యాదవల బాబమ్మ ఆ బంగారు పెట్ట తీసింది నిజంగా ఏమమ్మా బంగారు ఆ పెట్ట మూత తీసింది అలా చేయి పెట్టింది ఏమమ్మా ఎప్పుడు చేయి పెట్టి తీసిందో పడితే పిరికడు ఉండదు బంగారు దరసీరే వాళ్ళు దవసాని వాళ్ళు ఏనాటికి నా తనమైన మామ దవసాని వాళ్ళు బంగారు చీర పెట్టి కళ్యాణ పట్టం పేడప్పుడు అక్కగాలు ఒక్కి వడి వాళ్ళ బియ్యం వచ్చిన బంగారు చీర తీసింది పాపమ్మ
కడితే పిడికడు ఉన్నది. చేసింది పాపమ్మ, ఇప్పింది పాపమ్మ, ఇక ఇల్లేలు పోయి ఇప్పిందో. అమ్మవారు పాపదేవి ఏనాటికైన మధ్యహారు కొంగు మరేజు చూస్తే తల్లికి తమ్ములు తనమైన మామలు దావసాని వారు ఏడుగురు మీద మామలు కొంగమ్మడి ఉండరమ్ము. తవసారి వారు ఇవాళ కనుక తల్లిదండ్రి అటువంటి కాలం అయిపోతుంది మేన వాళ్ళు ఏదో మేనమామ వచ్చి మమ్మల్ని బలగాలగా కలపొద్దు. మేనమామ వచ్చి మదారు కొమ్ము మరేజు చూస్తే ఆడబిడ్డ కోరవ ఆచారవంతురాలు తిరువందర బాబాయ బొయ్యావు బసమన్న బోయుడు ఎర్రన్న కొంగంబడి ఉన్నారమ్మా. బలగమా బలకి ఇంతమంది బలగా ఉన్నారు కాని కలియాల పట్టముల కోశవాడి ఇగ దిగ్గులే బాయే. నా తల్లి కట్టుకున్న చెడు ఏడ్చుకుంటా కడితే నా తల్లి మోక్షం ఉండదు అనుకోని యాదవల పాపదేవి. ఇక తల్లి కట్టుకున్న చీర కట్టుకొని తల్లి పెట్టుకున్న సొమ్ములు పెట్టుకుంటు కూర్చున్నావా యాదవల పాపదేవి. ఇవాడి రోజుల సిద్ధమ్మ ఏతిరు యాదవల పాప మాతీరే ఉన్నది. దేవమ్మా సొమ్ములు పెట్టుకొని సొమ్మందం పెట్టుకొని హా తన తన అలా రాకుంటే వేసింది ఆ తల్లి పెద్దవుని వేలుకున్నది. ఎప్పుడు వేలుకున్నదో రాకుంటా పడ్డాయి యాదవల సచ్చాడ రాగి తాళాలు కొడుకుంటా పడ్డాయి ఉప్పు తాళాలు. దేవమ్మా ఆ తాళ చేతులు వేసి యాదవల పాపమ్మ తన తన ఉత్తరాది లోయలకు రాని వచ్చింది కదా. బర్రెలు బర్రెలు మన ఊరికి మన కళ్యాణ పడ్డానికి రెండు పొద్దులు వస్తానే పొద్దులు ఏ పొద్దుల ఇయో మన తూర్పు నుంచి వచ్చేది మరి సూర్య భగవాన్ ఈ పనబడి వచ్చాను మన బిడ్డ ఉన్నది మరి గడబండదు మన బిడ్డ పాపముకు చూడబోతే కళ్యాణ చుట్టాలు లేవు ఆడబోతే కళ్యాణముల బలగము లేదు మన బిడ్డ వచ్చిందాక మన బిడ్డతోడి మాట్లాడతామని మన ముత్యాల కుర్చీల పైన గడబండ చూడ ఐదు రొక్క జల్లలు కూర్చోని ఉన్నారు కదా. పాపదేవి చేరవచ్చింది రావంగా ముత్తరాజు వాళ్ళు ఇక మాత్రం అనగా పాపదేవి వంకనే చూస్తున్నారు. మరి పాపదేవి అటువంటి వంకనే చూస్తున్నారు చూసింది యాదవ పాపదేవి. ఓ ముత్తరాజు వాళ్ళు ఓ స్నేహ పెద్దేరు అమ్మలారా ఈ వాడి కనుక మీ చూసే చూపులకి నా సగం ధనము ఇక కరిగిపోయింది. అమ్మలారా చిన్ననాడు గారించి విడ్డు నేను చిన్ననాడు గారించి సాధకులను ఏమి పెంచను నీ చీర వంకదు చూస్తలేము. నువ్వు కట్టుకున్న చీర ఎక్కడి నువ్వు పెట్టుకున్న సొమ్ములు ఎక్కడి చూడబోత కళ్యాణ పట్టముల చుట్టాలు లేరు ఈ పాడబోత కళ్యాణ ఉండే బలగము లేదు ఈ చీర ఎక్కడిది ఈ సొమ్ము ఎక్కడిది అని నీ సొమ్మును వంక చూస్తాను నీ చీర వంక చూస్తాను. పాపదేవి ఎవరికైనా
అదా పాముకు పళ్ళు వేసాము, తేలుకు కొన్ని వేసాము, నరం మారడానికి వల్లంతా ఇసం ఉంటది. ఎట్టుండో చెప్పారా? ఇగో ఆడబడి ఎట్టుండదు అంటే నరమని ఒళ్ళ తీసి ఉంటారు కదా. ఇప్పుడు బిల్లింగ్ ఉంది అనుకో, టాప్ పోసుకుంటే ఉప్పుకాలి కాబట్టి టాప్ ఉండే నాకు లేదా, నేను చూస్తా. అరే నేను అంజయ్ కేంద్రం, ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఒక బిడ్డ, వాడు బిల్లింగ్ బిల్లు టాప్ వస్తాడు. మీరు గింత గింత ఎవరు వేస్తారా? నాది బుర్షే. వాడు ఆడు ఊరడతాడు, మీరు ఊరడతారు. వాడు సొమ్ము ఉండదు, వాడు దానం ఉండదు, బుర్షే ఉండే సొమ్ము లేదా దానం లేదా అబ్బా అని నరమానవుడు మనిషి మీద ఏడుపే ఉంటది. ఎట్టే ఉంటది, తెల్లగా బతికిన ఏడుపే ఉంటది. నల్లగా ఉన్నా అనుకో, ఇవ్వ మనకి ఏముంటుంది, అవనక్క దగ్గర మనకి ఏముందిరా, వాడిని వాల్యూ చేసి వాని దగ్గర ఏముంది, రూపాయి లేదు అది కాదు అది ఫీ కూడా అక్కడ వాని దగ్గర ఉంటే ఉంటే అరే వాని దగ్గర వానికి ఏం తక్కువ అయింది రా రూపాయలు వానికి కోట్లు ఆస్తున్నది వానికి ఎందు మన కాంతాడు కాంతున్నాడు మనం కాంతాడు అట్లా అంటారు. అవును తెల్లగా బతికిన ఏడిపే, నల్లగున్నా ఏడిపే, నరమానికి ఒళ్ళంత ఇసం ఉంటుంది. కాబట్టి ఓ తల్లి ముత్త రాజు వారు మీ చూసేడి చూపుల కింద అటువంటి గనక నా శీర వంక చూసిరు, నా సొమ్ముల వంక చూసి ఈ శీర ఎక్కడిది అన్నారు. కాబట్టి అన్నగన్న నా తల్లి ఓ యాదవాస నా తల్లిని ఎడికిన యాదవ పెదమదేవి ఇవాళ మా నాయన కట్టిన కనగరేపల్లి పట్టణం పోయి నా తల్లి కట్టిన శీర కట్టుకున్నా, నా తల్లి కట్టుకున్నా సొమ్ములు కట్టుకున్నా. మీరు కనుక చూడు మా తల్లి వాడిన పాడవాడున్నారు కాబట్టి అందుకని ఇవాళ నా తల్లి కట్టుకుని శీర కట్టుకుని ఇక పాట పాడతానికి వచ్చారు. సరే బిడ్డ, ఇక నీకోసం నీ పాట కోసం చాలా మంది బమ్ముకొని వచ్చారు, పాట కొద్దు పోతాని పాట పాడు బాడవోని ఓ తల్లి ఈ కళ్యాణ పట్టం రా, నేను ఒక్కదాన పాట పాడద్దు, మీరు ఐదుగురే ఈ పాట పాడద్దు. రావాలే చదివే తప్పుడు రాజమండ్రి తప్పుడు భూములు కలిగా రావాలే కళ్యాణ మంజమంత తల్లి. జనమంతా వస్తా అంటే ఉత్త రాజముద్దమ బాగా చూసింది, అంతకు పెద్ద వారికి కుర్జీలు వేసారా.